మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో మహా అయితే 3 గంటలు లేదా ఫ్లైట్ లేట్ అయితే 6-7 గంటలు ఉంటాము. అలా కాకుండా ఎయిర్పోర్ట్నే ఇల్లుగా చేసుకొని కొన్ని సంవత్సరాలు నివసించే వాళ్ళ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎస్, అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఎయిర్పోర్ట్లో జీవిస్తారు? వాళ్ళకు సొంత ఇల్లు లేదా? అమ్మ నాన్న ఎవరూ లేరా? ఫ్రెండ్స్ ఎవరూ లేరా? ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వాళ్ళను ఏమి అనదా? నేను ఈ వీడియోలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. డెనిస్ లూయిస్ డిసౌజా అనే వ్యక్తి గత 20 ఏళ్లుగా బ్రెజిల్లోని సావ్ పౌలా గర్హులోస్ ఎయిర్పోర్ట్లో నివసిస్తున్నాడు. ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 2 అతని పర్మనెంట్ అడ్రస్. ఇతను ఇప్పుడు కూడా అక్కడే నివసిస్తున్నాడు. డెనిస్ కి సంబంధించిన డీటెయిల్స్ అంటే అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లాంటి విషయాలు ఎవరికీ తెలియదు. డెనిస్ వయసు ఇప్పుడు 35 నుంచి 40 ఏళ్లలోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే అతను ఎయిర్పోర్ట్ కి వచ్చినప్పుడు టీనేజ్ కురవాడు. టెర్మినల్ 2లో లాస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ టేక్ఆఫ్ అవ్వగానే డెనిస్ అక్కడే ఉన్న వెయిటింగ్ సీట్స్ లో పడుకుంటాడు. కొందరు స్టాఫ్ మెంబర్స్ అతనికి ఒక పిల్లో మరియు బెడ్షీట్ ఇచ్చారు. రోజు అతనికి తినడానికి ఫుడ్ కూడా ఇస్తారు. అదే టెర్మినల్లో ఉన్న మెక్డొనాల్డ్స్ నుంచి ఒక కాఫీ కూడా వస్తుంది. బట్టలు కూడా అక్కడే ఉన్న బాత్రూమ్స్ లో వాష్ చేసుకుంటాడు. ఎయిర్పోర్ట్ స్టాఫ్ మరియు సెక్యూరిటీ గార్డ్స్ అతనికి బాగా హెల్ప్ చేస్తారు. ఒక బ్రెజిలియన్ న్యూస్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం డెనిస్ కి సైకలాజికల్ గా కొంచెం ప్రాబ్లం ఉంది. అతనికి టైం చూడడం రాదు. డేట్ మరియు నెల, ఇంకా అది ఏ సంవత్సరమో కూడా తెలియదు. ఎయిర్పోర్ట్ లో 20 ఏళ్లుగా ఉంటున్నాడు అన్న విషయం కూడా అతనికి తెలియదు. అతనికి సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ కూడా చేయించారు ఎయిర్పోర్ట్ స్టాఫ్. డెనిస్ బాగా డిస్టర్బ్ అయి ఉన్నాడని, అతనికి ఎయిర్పోర్ట్ కి రావడానికి ముందు ఉన్న జీవితం గురించి ఏమీ గుర్తులేదని తెలిసింది. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి పంపితే డెనిస్ ఖచ్చితంగా బయట ప్రపంచంలో జీవించలేడని ఎయిర్పోర్ట్ సిబ్బంది అతన్ని అక్కడే ఉండనిస్తున్నారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ టైంలో ఎయిర్పోర్ట్ స్టాఫ్ అందరూ మనీ కలెక్ట్ చేసి డెనిస్ కి ఒక మంచి హోటల్ రిజర్వ్ చేస్తారు. డెనిస్ ఆ హోటల్లో ఉండి మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్ కి వచ్చేస్తాడు. హోటల్ విషయాలు, తను తిన్న ఫుడ్ గురించి ఎయిర్పోర్ట్ స్టాఫ్ తో చెప్తుంటాడు. డెనిస్ ఇతర ప్యాసెంజర్స్ ని ఇబ్బంది పెట్టడు. వాళ్ళని డబ్బులు కూడా ఏమీ అడగడు. డెనిస్ ఏ ప్రాబ్లం క్రియేట్ చేయనంత వరకు అక్కడే ఉండవచ్చు అని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెప్పింది. డెనిస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అమెరికాలోని హోమ్లెస్ గ్రూప్ ఒకటి శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి అక్కడే ఉండేందుకు ప్లాన్ చేశారు 2019లో. కానీ పోలీసులు ఆ గ్రూప్ ని ఎయిర్పోర్ట్ కి రాకముందే అడ్డుకున్నారు. డెనిస్ లాగే ఎయిర్పోర్ట్ లో నివసించే ఇంకో వ్యక్తి మెహ్రాన్ కరీమీ నసేరి. మీరు టామ్ హ్యాంక్స్ నటించిన ది టెర్మినల్ అనే హాలీవుడ్ మూవీ చూసారా? ఎస్, ఆ మూవీ స్టోరీ నసేరి లైఫ్ స్టోరీనే. నసేరి ఫ్రాన్స్ లోని చార్ల్స్ డి గాలే ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 1లో ఉండేవాడు. 1988 నుంచి 2006 అంటే మొత్తం 18 ఇయర్స్ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాడు. నసేరి స్టోరీ ఏంటంటే, అతను 1988లో యూకే కి వెళ్దామని ఇరాన్ నుంచి బయలుదేరాడు. ఫ్రాన్స్ లో కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. ఫ్రాన్స్ కి చేరుకునే లోపే అతను బ్రీఫ్ కేస్ పోగొట్టుకున్నాడు. అతని అఫీషియల్ పేపర్స్, వీసా, పాస్పోర్ట్ అన్ని పోయాయి. ఫ్రాన్స్ లో ల్యాండ్ అయ్యాక యూకే వీసా లేదు కనుక అతను నెక్స్ట్ ఫ్లైట్ తీసుకోలేకపోయాడు. తిరిగి ఇరాన్ కి వెళ్ళిపోదామంటే పాస్పోర్ట్ లేదు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు కూడా రాలేడు, ఎందుకంటే అతనికి ఫ్రాన్స్ వీసా లేదు. ఆ విధంగా ఎయిర్పోర్ట్ లోనే స్టక్ అయిపోయాడు. ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్ పోలీసులు నసేరిని అరెస్ట్ చేసి మళ్లీ వదిలేశారు, ఎందుకంటే నసేరి ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్ కి చట్టబద్ధంగానే వచ్చాడు. ఇక ఎటు వెళ్ళలేక ఎయిర్పోర్ట్ నే తన ఇల్లుగా చేసుకున్నాడు నసేరి. ఎయిర్పోర్ట్ స్టాఫ్ అతనికి కావలసినవన్నీ ఇచ్చి హెల్ప్ చేశారు. నసేరి పొద్దునే లేవగానే బ్రష్ చేసుకుని స్నానం చేసి నీటుగా బట్టలు వేసుకుని వెయిటింగ్ ఏరియాలో కూర్చొని కాఫీ తాగేవాడు. రాత్రి అవ్వగానే తన బట్టలు ఉతుక్కొని ఆ చైర్ల మీదనే పడుకునేవాడు. 18 ఏళ్ళు ఇలా ప్రతిరోజు చేసేవాడు. ఎవరైనా డబ్బు ఇస్తే తను అడుక్కునేవాడు కాదని తిరస్కరించేవాడు. 2006 కల్లా అతని ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఫ్రాన్స్ గవర్నమెంట్ అతనికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ప్యారిస్లోని ఒక హోమ్లెస్ షెల్టర్కి పంపింది. అక్కడ నసేరి తన లైఫ్ స్టోరీ అంతా ఒక బుక్లో రాసుకున్నాడు. అదే బుక్ని బేసిస్గా తీసుకొని ది టెర్మినల్ అనే మూవీని తీశారు. జపాన్కి చెందిన హిరోషి నొహోరా అనే వ్యక్తి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నొహోరా హోమ్లెస్ కాదు మరియు అతనికి ఎలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా లేవు. అతను 2008లో ఒక రోజు మెక్సికో సిటీలో ఉన్న బెనిటో హువారెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్లకుండా అలాగే ఉండిపోయాడు. జపాన్కి వెళ్లడానికి రిటర్న్ టికెట్ కూడా ఉంది, కానీ అలాగే వెయిటింగ్ ఏరియాలో కూర్చొని ఉండిపోయాడు. ఎందుకు వెళ్లట్లేదో ఎవరికి చెప్పలేదు. ఎయిర్పోర్ట్ స్టాఫ్ దగ్గర నుంచి ఫుడ్ తీసుకునేవాడు. అతను ఒక సెలబ్రిటీలా అయ్యాడు. అతని ఫోటోస్ ఉన్న టీషర్ట్లు, కాఫీ మగ్లు ఎయిర్పోర్ట్ లోనే అమ్మడం స్టార్ట్ చేశారు. 4 నెలలు ఇలా గడిచింది. తర్వాత ఒయుకి అనే ఒక అమ్మాయి నొహారాని కలవడానికి వచ్చింది. నొహారా ఆమెతో కలిసి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో ఎవరికి తెలియదు. అన్ని రోజులు హెల్ప్ చేసిన ఎయిర్పోర్ట్ స్టాఫ్ కి కూడా ఏమి చెప్పకుండా వెళ్లిపోయాడు. చైనాకి చెందిన వెయి జాంగో
అనే అతను బీజింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 10 నెలలుగా ఉంటున్నాడు. ఇతని స్టోరీ గమ్మత్తుగా ఉంటుంది. ఇంట్లో భార్య తిడుతుందని, అతన్ని మందు తాగనీయట్లేదని చెప్పి ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు ఇతను. ఎయిర్పోర్ట్లో అయితే ఇష్టం వచ్చినంతగా తాగొచ్చు అనేది అతని ప్లాన్. సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని ఎన్నోసార్లు బయటకు పంపారు, కానీ మళ్ళీ ఏదో ఒక విధంగా లోపలికి వచ్చేవాడు. లాస్ట్కి అతన్ని పట్టించుకోవడం మానేశారు సెక్యూరిటీ గార్డ్స్. ఎయిర్పోర్ట్ స్టాఫ్ ద్వారా ఫ్రీగా ఫుడ్ ని తీసుకునేవాడు. పొద్దునే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి పేపర్ చదువుకుంటాడు. లంచ్ సమయం కల్లా వేకి బైజు అనే చైనీస్ ఆల్కహాల్ డ్రింక్ కంపల్సరీగా ఉండాలి. ఈ విధంగా 10 ఏళ్లుగా ప్రతిరోజు ఇదే చేస్తున్నాడు వే. ఎయిర్పోర్ట్ లో స్టక్ అయిన ఇంకో వ్యక్తి ఎడ్వర్డ్ స్నోడెన్. రీసెంట్ గా ఇతని గురించి మీరు న్యూస్ లో చూసే ఉంటారు. స్నోడెన్ అమెరికాకి చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ NSAలో పనిచేసేవాడు. అమెరికన్ గవర్నమెంట్ ఎన్నో ఏళ్లుగా వాళ్ళ ప్రజలపై నిఘా ఉంచి ఫోన్ కాల్స్, మెసేజెస్ ని సీక్రెట్ గా రికార్డ్ చేస్తూ ఉండేది. ఫోన్ కంపెనీస్ కూడా ఇందుకోసం హెల్ప్ చేసేవి. ఈ విషయాన్ని మొట్టమొదటిగా న్యూస్ ఏజెన్సీస్ కి లీక్ చేశాడు ఎడ్వర్డ్ స్నోడెన్. తర్వాత పెద్ద గొడవ అయింది. అమెరికన్ గవర్నమెంట్ స్నోడెన్ ని అరెస్ట్ చేయమని ఆర్డర్ చేసింది. స్నోడెన్ పారిపోయి రష్యాకి వచ్చాడు. రష్యన్ ప్రెసిడెంట్ అయిన పుతిన్ ని అసైలం ఇవ్వమని అడిగాడు. అసైలం అంటే రక్షణ కోరడం అన్నమాట. ఈ ప్రాసెస్ జరుగుతుండగా స్నోడెన్ మాస్కోలోని షెరిమెటువో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 39 డేస్ ఉండిపోవాల్సి వచ్చింది. కాకపోతే ఇతనికి ఉండడానికి ఒక చిన్న రూమ్ ఇచ్చారు. 39 రోజుల తర్వాత రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ స్నోడెన్ కి అసైలం ఇచ్చారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ ఇన్సిడెంట్స్ అన్ని స్పెషల్ సిచ్యువేషన్స్ అని, ఇలాంటివి రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వాళ్ళకి జరగవు అని. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రిటన్ కి చెందిన 52 ఏళ్ల గ్యారీ పీటర్ ఆస్టిన్ అనే వ్యక్తి ఫిలిప్పీన్స్ కి వెళ్లాడు. అతని వెకేషన్ పూర్తి అయ్యాక తిరిగి బ్రిటన్ కి వెళ్దామని మనీలాలో ఉన్న నినోయ్ అక్వో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్లాడు. కానీ తన ఫ్లైట్ మిస్ అయింది. ఇంకో ఫ్లైట్ లో బుక్ చేసుకుందామంటే అతని దగ్గర డబ్బులు లేవు. ఇక చేసేదేమీ లేక అక్కడే ఉండిపోయాడు. ఎప్పటిలాగే ఎయిర్పోర్ట్ స్టాఫ్ అతనికి మళ్ళీ హెల్ప్ చేశారు. క్రిస్మస్, న్యూ ఇయర్ కూడా ఎయిర్పోర్ట్ లోనే గడిపాడు. ఇలా 22 రోజులు ఎయిర్పోర్ట్ లోనే ఉండిపోయాడు. వింత ఏంటంటే, అతనికి ఏమైందో అని తెలుసుకోవడానికి కూడా తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు. 22 రోజుల తర్వాత అతనిపై జాలి కలిగి ఒక ప్యాసింజర్ అతనికి UK వెళ్ళడానికి టికెట్ కొనిచ్చాడు. ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ లో మనకి అప్పుడప్పుడు కొంతమంది డబ్బులు అడుగుతూ కనిపిస్తారు. వాళ్ళందరూ అడుక్కునే వాళ్ళు కాదు, ఎవరి స్టోరీస్ వాళ్లకు ఉంటాయి. మీరు కూడా ఇకపై ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించేటప్పుడు అన్ని అఫీషియల్ పేపర్స్ మరియు వీసా, పాస్పోర్ట్లను జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే కొంచెం ఎక్స్ట్రా క్యాష్ కూడా దగ్గర పెట్టుకోండి. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం.